ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరోసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఎందుకంటే మాట్లాడేది మనుషులు కాదు, గాని సర్వశక్తి ఉంటే దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజు లేఖనాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గనక మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో గొప్ప మేళ్ళు మనం పొందుకునేటువంటి ప్రజల వలె ఉంటాం. దేవుని యొక్క మాట శ్రేష్టమైనది. ఎవరైతే ఆ మాట వింటారో, ఎవరైతే ఆ మాటకు లోబడతారో, వారి జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఈ రోజున ఒక అంశంగా నేను మీతో చెప్పబోతున్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి దేవుని వాక్యాలు ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏం మాట్లాడతాడు, ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఆయన ఎందుకు మనుషుల్ని పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో మనుషులు గనక సరైన రీతిలో గనక ఆయన ఉద్దేశం ఏంటో గనక గ్రహించి దాని ప్రకారంగా నడిచేటువంటి ప్రజల జీవితాల్లో ఏం కలిగింది, ఏ మేలు వారు పొందుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుని లేఖనాల్లో నుంచి రోజున మనం గమనిద్దాం. అబ్రహాం అనేటువంటి వ్యక్తి మనందరికీ కూడా బాగా పరిచయం. ఆయన వారి జీవితంలో ఆశ్చర్యమైన రీతిగా దేవుడు ఎన్నో గొప్ప మేలు చేసుకుంటూ వచ్చాడు. మేలు పొందుకున్నటువంటి వ్యక్తి దేవుడు ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఆయన నెగ్గాడా లేదా. 22వ అధ్యాయంలో గనక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం గమనించుకుంటూ వెళ్దాం. చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈ వాక్యం మనం విని ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మరలా మనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు మరలా ఆయన మనతో మాట్లాడదలుచుకున్నటువంటి విషయాన్ని కనుక ఒక చిన్న ఆలోచన ఒక అవగాహన చేయగలిగితే దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలు మనం గ్రహించుకోవచ్చు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలు గనక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇద్దరు కనపడుతున్నారు. ఎవరు? ఒకటి సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు, మరొకటి దేవుని మాట వింటున్నటువంటి అబ్రహాం అని కనబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ సంభాషణల మధ్యలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతి మనకు కనబడుతుంది. అదేంటంటే పరిశోధించెను. దేవుడు అబ్రహాముని పరిశోధించుటకు, పరీక్షించుటకంట ఒక చక్కటి కార్యాన్ని దేవుడు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఎవరినైతే ఒక ఉన్నతమైనటువంటి మేలుకరమైనటువంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైనటువంటిది కావచ్చు, భౌతికమైనది కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఒక గొప్ప దీవెనలో దేవుడు కలుగు చేసే ముందు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడన్న సంగతి మనం గ్రహించాలి. ఈ పరిశోధనల మధ్యలో గనక సరైన రీతిలో అంటే యథార్థమైనటువంటి ఒక మంచి ప్రవక్తన, ఒక యథార్థమైనటువంటి మంచి భక్తి, హృదయపూర్వకమైనటువంటి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయ పదములో నిలిచేటువంటి ప్రజలై ఉంటారు. ప్రైజ్ లార్డ్. శోధనలు మనిషికి వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటిలో నుంచి తప్పించుకున్నటువంటి దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఈ విషయాన్ని గమనించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల కలుగుతుంది అని మనకు తెలుసు. అయితే దేవుడు వచ్చిన కారణం ఏంటి? దేవుడు ఎందుకు వచ్చాడు? సమస్యల నుంచి విడుదల చేయటకేనా, బాధల్లో నుంచి తప్పించుటకేనా, రోగాల్లో నుంచి స్వస్థత ఇవ్వటకేనా? దేవుడు వచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి? దేవుడు ఎందుకు వచ్చాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక పరలోక సంబంధమైనటువంటి ఆ రాజ్య సంబంధమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము మానవుడు పొందుకునేటకై మార్గము సరళము చేటుకు వచ్చాడు. మరొకటి మరణానికి చేరువై, ఇదిగో ఆత్మ నరకానికి చేరువై ఉండగా ఈ ఆత్మ రక్షించబడి ఒక నూతనమైనటువంటి మార్గములో పరిశోధనల మధ్యన పరీక్షించబడి ఒక ఆశ్చర్యమైనటువంటి మేలుకరమైనటువంటి కార్యాలు ఆత్మ పొందుకోవాలని, అంటే ఆత్మ నశించిపోకుండా
నిత్య జీవ వారసులుగా మార్చబడాలని దేవుని ఇష్టమై ఉన్నది. అందుకు దేవుడు వచ్చాడు. ఆయన రక్తము ద్వారా విమోచించి విడుదల చేసి పాపి అయిన మానవ జీవితానికి ఒక గొప్ప విడుదల కలుగు చేయటకై యేసు ప్రభు వారు వచ్చినటువంటి వారై ఉన్నారు. అయితే లేఖనాల్లోకి మనం వద్దాం ఒకసారి. ఈ పరిశోధన దేవుడు ఎందుకు చేస్తున్నాడు అబ్రహాము పట్ల అంటే, చూడండి, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆ వ్యక్తి పట్ల గొప్ప మేలు చేయటకు దేవుడు ఇష్టపడితే ఆ వ్యక్తి ఆ ఆశీర్వాదానికి యోగ్యుడా కాదా, ఆ వ్యక్తి నమ్మదగిన వాడా కాదా, ఆ వ్యక్తి గుణగణాలు సరైన రీతిగా ఉన్నాయా లేవా అని దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడన్న సంగతి మనం చాలా స్పష్టంగా గమనించాలి. ప్రైజ్ లార్డ్. ఈ రోజున గనక నీవు పరిశోధించబడుతూ ఉంటే, ఈ రోజు ఒకవేళ నీవు శ్రమల మధ్యలో ఉంటే, ఒకవేళ ఈ రోజు నీవు బాధల మధ్యలో ఉంటే, ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలు నీ ఎడల జరగబోతోంది. ఆమేన్. ఈ పరిశోధనలో నుంచి నా దేవాది దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా, ఒక గొప్ప ఆశీర్వాదానికి యోగ్యురాలుగా దేవుడు మిమ్మల్ని చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం చాలా జాగ్రత్తగా గమనించేటువంటి ప్రజలమై ఉండాలి. ఆ వాక్య లేఖనాల్లో మొట్టమొదట మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన అబ్రహాముని పిలువగా. చాలా సందర్భాల్లో దేవుడు పిలుస్తున్నాడు కదా మనల్ని. ఎలా పిలుస్తున్నాడండి దేవుడు? దేవుడు మాట్లాడుతున్నాడా? నిశ్చయముగా. ఇదిగో ఈరోజు నీ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడలేదా? ఆయన వాక్యమైనటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన వాక్కుల నుంచి మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన శబ్దము, లేదంటే దేవుని మాట వింటున్నట్టే దేవుని ప్రజలారా, లేదంటే ఒకవేళ దేవుని ఎరగని ప్రజలై ఉండవచ్చు, ఈ రోజున దేవుని మాట వింటున్నారే, ఆ మాటలో ఒక శ్రేష్టమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. ఆయన మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడతాడండి దేవుడు? ఎట్లా మాట్లాడతాడు? వాక్యం వింటున్నావు చూసావా, ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నట్లే. వాక్యం చదువుతున్నాం చూసావండి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లే. చూడండి, అయితే మనం ఎట్లా మాట్లాడాలి దేవుడితో? ప్రార్థన చేసినా, లేదంటే కనుక దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినా దేవునితో నీవు మాట్లాడుతున్నట్లే. ఆమేన్. ఆశ్చర్య రీతిగా ప్రతి ఒక్క మాటకి కూడా దేవుడి రోజున సమాధానం ఇవ్వగలటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈరోజు నీవు గమనించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, మరోసారి ఆయన నిన్ను పలకరిస్తుటకు ఇష్టపడుతున్నాడు. మరోసారి నీతో మాట్లాడుతూ ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే నీవు లోబడేటువంటి వ్యక్తివై ఉన్నావా? ప్రశ్న అది. నీవు లోబడేటువంటి వ్యక్తివై ఉన్నావా? దేవుడు మానవుణ్ణి పరీక్షిస్తాడు. మరోసారి చెప్తున్నాను, దేవుడు మానవుణ్ణి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో, ఈ పరిశోధనలో నీవు నిలబడగలిగితే గనక ఆశ్చర్యమైన మేలు కలుగుతుంది. ఇది అంతవరకు, చివరి వరకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాక్యం అంతవరకు కూడా ఈ మాటని గుండెల్లో స్థిరపరచబడాలి. ఎందుకంటే ఈరోజున మేలు పొందుకునేటకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను ఎడల దేవుడు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎందుకు అబ్రహాముని పరిశోధించటగల కారణం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు, ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చిత్తము ప్రభువా, నీ మాట ఏంటో సెలవివు అని లోబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున ఎంతమంది దేవుని యొక్క వాక్కు వినబడుతున్నప్పుడు దేవుని స్వరానికి ఎంతమంది లోబడుతున్నారు? వ్యతిరేకంగా ఉన్నావా? అలిగిస్తున్నావా? ఏమండి, దేవుని మీదే వ్యతిరేకమైనటువంటి పోరాటం కలిగి ఉన్నావా? గమనించాలి. మనుషుల మీద పోరాటం చేస్తే ఒకవేళ జయాన్ని పొందవచ్చేమో కానీ, కానీ దేవుని మీద పోరాడినటువంటి వ్యక్తి జయము పొందుకోలేడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకోవాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులు పొందుకునే వ్యక్తి వలె ఉండాలని నువ్వు కోరుకోవాలి. ఆ పరలోక రాజ్య వారసత్వం, ఆ పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవాలని నువ్వు కోరుకోవాలి. అప్పుడే నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజున దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ సమస్యల మధ్యలో నీవు ఉన్నావో, ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావో, ఒకవేళ ఆధ్యాత్మికంగా నీవు పడిపోయి ఉన్నావా, మరోసారి ఆయన నిన్ను పలకరించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే నీ పరిస్థితి ఏంటి? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నావా? ఈ రోజున ఆయన నిన్ను పరీక్షించుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ రోజున అబ్రహామును ఎట్లాగైతే పరిశోధించాడో, ఈ రోజున నిన్ను కూడా ఆయన పరీక్షించుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. ప్రైజ్ లార్డ్. ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తివై నువ్వు ఉంటే గనక నీవు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. నిజమే, నీవు ధన్యురాలివి. నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఏం సరిచేసుకోవాలో,
మనలో ఒకవేళ దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన నుంచి మనం ఇవ్వగలమా, ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నామా, అటువంటి ఆధ్యాత్మికమైన పదములో మనం నిలిచి ఉన్నామా, వాక్యానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నామా అని ఒక్కసారి పరిశీలన చేసుకునేటువంటి క్షణం ఇది. ఆమేన్. దేవుడు పలకరిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నీలో సమాధానం ఉందా, నీ దగ్గర సమాధానం ఉందా? నిశ్చయముగా ప్రభువుకు గనక నీవు లోబడేటువంటి వ్యక్తివై ఉండి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు చిత్తం ప్రభువా, నేను నీకు లోబడుతున్నానయ్యా, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నాయన, ఇదిగో నీ మాట ఏంటో నాకు తెలుపు ప్రభువా అంటూ ఒక విధేయతను కనపరచగలుగుతున్నావా? అన్నాడు అబ్రహాం. దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైన యథార్థమైనటువంటి ఒక మంచి ప్రవక్తను కలిగి దేవుడు వాగ్దానాన్ని పొందుకుని నిత్య నిబంధనతో కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మాయి, నిజంగా మనం ఒక్కొక్కసారి అండి మన జీవితాల్లో ఆశీర్వాదము పొందుకోనంత వరకు ఒక రకంగా ఉంటాం, ఆశీర్వాదము పొందుకున్న తర్వాత మరొక రకంగా ఉంటాం. ఏమండి, గమనించాలి చాలా జాగ్రత్తగా, మన జీవితాలలో ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా ఈ జీవం లేదంటే కనుక ఈ ఆత్మ నీలో ఉన్నంత వరకు కూడా నీవు దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తివై ఉండాల్సిందే. హల్లెలూయా. దేవునికి నీవు లోబడేటువంటి వ్యక్తివై ఉండవలసిందే. హల్లెలూయా. నిశ్చయముగా అట్లా ఉండువారు పరలోకపు యొక్క గవిని దాటగలుగుతారు. ఆమేన్. ఆశీర్వాదపుగా ఈవులు పొందుకుంటారు. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదము అశాశ్వతమైనది. ఆత్మ సంబంధమైనటువంటి మేలులు చవిచూచి సాగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పర సంబంధమైనటువంటి మేలు పొందుకుంటారు, ఆధ్యాత్మికమైన మేలు పొందుకుంటారు. ఈ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నా. ఆ 22వ అధ్యాయములో ఆ 1 నుంచి 10 వాక్యాలన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం గమనించాలి. చాలా సందర్భాన్ని మనం గమనించి ఉండవచ్చు. ఏం తెలుసు మనకి, ప్రభుని దేవుడు అబ్రహామును పిలిచాడంట. పిలిచి బలిమ్మన్నాడంట. ఇక బలికి సిద్ధమై అబ్రహాం వెళ్ళి బలిటకు సిద్ధపడి దేవుడు మాట్లాడాడంట. ఇంతే మనకు తెలిసింది. ఏమండి, అయితే దీనిలో ఉన్న ఆంతర్యం ఒక్కొక్కటి గ్రహించాలి. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీతో వివరించుటకు ఆయన ఇష్టపడి నేను కూర్చుని ఇదిగో ఈ వాక్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు తెలియపరిచిస్తూ అంటున్నాడు కదా, నీవు నిలబడు, అనేక మంది ప్రజలతో నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. అనేక మందిని నిన్ను దర్శించబోతున్నాను, నా మాట నా ప్రజలకు వినిపించబోతున్నానని నా దేవుడు సెలవిచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజు నిలబడింది నేను కాదు, ప్రియ దేవుని మిత్రమా, నిలబడుతుంది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన నీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజు నా మాటకు లోబడు, దేవుని మాటకు లోబడు. 2వ వాక్యంలో గనక మనం ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చూడండి, ఇస్సాకుని తీసుకుని నేను చెప్పిన చోటకి నీ వచ్చి అతనిని బలిగా అర్పించమని దేవుడు చెప్పినటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు బలిని కోరుకునేవాడా? హృదయం అనేటువంటి విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి ప్రతి ఒక్కరి అర్పించేటువంటి అర్పణ అనేటువంటి బలిని దేవుడు స్వీకరించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి ఒక పయనాన్ని మనం చేస్తున్నప్పుడు, ఈ ఆత్మ సంబంధమైనటువంటి నడత మనం నడుస్తున్నప్పుడు, లేదంటే అలయక సమస్యలుగా పరిగెడుతున్న ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక్కోసారి మనల్ని పరిశోధించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ పరిశోధనల మధ్యన మనం చాలా జాగ్రత్తగా నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. మరో మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, తర్వాత సంగతులు దేవుడు తెలియపరచుటకు ఇష్టపడేటువంటి వాడని సంగతి మరోసారి మీతో చెప్తున్నాను. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించుటకు ఇష్టపడతారో, ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశమేంటో మరలా వారికి తెలియపరచుటకు దేవుడు ఇష్టపడతాడు. ఈ సంగతులు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 2వ వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకుని, మరొక మాట అంటున్నాడు దేవుడు, నీవెంతో ప్రేమించినటువంటి ఇస్సాకుని
తీసుకుని రావాలి. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఒక్కగానొక వ్యక్తిని, ఒక్కగానొక కుమారుణ్ణి ఎంతో ప్రేమించి ఏమండి లేక లేక కలిగినటువంటి ఆ కుమారుని తీసుకుని నేను చెప్పిన చోటికి వచ్చి నీవు బలి అర్పించమని దేవుడు సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ కొన్ని సంగతులు నేను చెప్తాను, బాగా వినండి. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మీ హృదయాల్లోకి ఒక చిన్న ఆలోచన తీసుకురావాలి. ఇప్పుడు ఆ ఆలోచన ఏంటంటే, మీ అందరి హృదయంలోకి ఒక ఆలోచన తీసుకురండి. మీకు ఇష్టమైనది ఏంటో, మీరు అపరిమితంగా ప్రేమించినది ఏముందో ఒక్కసారి మీరు హృదయంలోకి తెచ్చుకోండి, మీ ఆలోచనలోకి తెచ్చుకోండి. పలాన వస్తువు అంటే నాకు చాలా ఇష్టం అండి, పలాన వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం, ఎస్ పలానదంటే నాకు చాలా ఇష్టం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంది, నిజమే కదా. ఈ రోజున మీ ఇష్టం ఏంటో హృదయపూర్వకంగా మీ హృదయంలోకి తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకోండి. తెచ్చుకున్నారా? తెచ్చుకున్న తర్వాత ఈ రోజున దేవుడు ఒక ప్రశ్న మీతో వేస్తూ ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు మీ హృదయంలో అత్యధికముగా ప్రేమించి మీ హృదయంలోకి అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఇష్టవ సంబంధమైనటువంటిది ఒకటి మీరు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ అది గనక దేవుడు అడిగితే, ఒకవేళ దానిని దేవుడు అడిగితే మీరు ఇవ్వటకు సిద్ధంగా ఉన్నారా? ఊహించలేదా ఈ మాటకి? గమనించాలి చాలా జాగ్రత్తగా. ఇష్టమైంది ఏదో అడిగారండి మీరు, అయితే మా హృదయంలోకి తెచ్చుకున్నాం, దీన్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడేమో అని మేమనుకుంటే మీరేంటండి ఇట్లా చెప్పారు కదా, ఆశ్చర్యం కలగలేదా నీకు? గమనించాలి. ఇప్పుడు నీకు ఇష్టమైంది ఏదో దేవుడు ఒకవేళ అడిగితే గనక నీవు ఇష్టపూర్వకంగా ఇచ్చుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కగానొక కుమారుడు చాలా ప్రేమించినటువంటి ఇస్సాకును దేవుడికి ఇచ్చుటకు అబ్రహాము వెనుతీయలేదన్న సంగతి నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కృపను పొందుకున్నటకై ఇష్టపూర్వకమైనది విలువైంది, దేవుడికి అతి శ్రేష్టమైనది నీవు ఇవ్వగలుగుతావా? చాలామంది చేసే పనులు ఏంటంటే ఇష్టం లేనిది ఏదో ఇచ్చుటకు ఇష్టపడతారు, అవునా కాదా అండి? హృదయానికి నచ్చినది ఏదో దేవుడికి అంటకట్టడానికి ఇష్టపడతారు. లేదు, దీనితో మనకి పని లేదు, ఇది అవసరత లేదు అనుకునేది ఏం చేస్తారంటే దేవునికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి వారు లేకపోలేదు. ఈ రోజున హృదయపూర్వకంగా ఇచ్చేవారు కూడా ఉన్నారు, నేను వారి గురించి మాట్లాడలేదు, కానీ ఎవరైతే వారి హృదయంలో సరైన రీతికి ఇవ్వటలేదో వారి గురించి మాట్లాడుతున్నటువంటి వాడిని అయ్యున్నాను. సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే తన జీవితంలో ఆత్మ సంబంధమైన మేలును పొందుకుని దేవుని కొరకు, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడివాడు తల ఎత్తుకుని తిరిగేటువంటి వాడుగా మార్చబడతాడు. ఒకవేళ కనుక అటువంటి ప్రవర్తన మనలో లేదనుకో, అటువంటి క్రియ మనలో లేదనుకో, మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, అవునా కాదా అండి? కయీను హేబెలు జీవితంలో జరిగినటువంటి కార్యం అది కాదా? ఎవరైతే యథార్థమైనటువంటి ఇదిగో బలి అర్పణ అర్పించారో వారు దేవుని దృష్టికి ప్రీతికరంగా మార్చబడ్డారు, వారు దేవుని దృష్టికి విలువైనటువంటి వారుగా మార్చబడ్డారు. యథార్థత లేని వాటి వారు, సరైనటువంటి ప్రవక్తలు లేని వారు, సరైనటువంటి రీతిగా దేవునికి ఇవ్వలేనటువంటి ప్రజలు ఏమైపోయారంటే శాపగ్రస్తులుగా మార్చబడ్డారు, దేశ దిమ్మరులుగా మార్చబడ్డారు, ఉపయోగం లేనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. ఈ రోజున గమనించాలి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? దేవునికి ఇష్టుడిగా నీవు జీవిస్తున్నావా? దేవునికి నచ్చిన వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? ఈ రోజున దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడే, ఈ రోజున దేవుడు నిన్ను పరిశోధించడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఆ పరిశోధనలో నిలబడగలటువంటి సామర్థ్యత మనలో ఉందా అని పరమందునటువంటి దేవుడు మన ప్రశ్నిస్తున్నటువంటి వాడయ్యున్నాడు. మనలో ఉందా ఆ సామర్థ్యత? మనం ఇవ్వగలమా? ఆ తెగింపు మనలో ఉందా? నిశ్చయముగా ఒక రోషముగా భక్తి చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. పరిపూర్ణమైనటువంటి కార్యాలు పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ భక్తి చేస్తున్నామంటే దీనిలో యథార్థతను కనబరిచేటువంటి వ్యక్తివై నీవు ఉండగలిగితే నా దేవుని ఆశీర్వాదం ఉన్నతమైన రీతిగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్నాడు. తర్వాత వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ముందుగానే చెప్తున్నాను, బాగా వినండి. లెక్కింప సఖ్యము కాని ఆశ్చర్యమైనటువంటి మేలులు నా దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నీవు చేసినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారంగా నీవు నడిచినప్పుడు. నీకు ఇష్టమైనది ఉండవచ్చు, లేదంటే కనుక నీకు నచ్చినది ఉండవచ్చు, అది విలువైనదిగా ఉండవచ్చు. కానీ ఒక మాట చెప్పన, ఈ లోకము సమస్తము, ఈ భూమియు, లేదంటే కనుక లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా ఒక రోజున లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఇవన్నీ కూడా ఇదిగో నాశనం అయిపోయేటువంటి ఒక రోజు రాబోతుంది. అయితే ఇవన్నీ ఎందుకండి మనకే అని మీరు అనొచ్చు. ఈ లోకములోని ఉన్నంత
కాలము కూడా నెమ్మది కలిగి జీవించడానికి నీవు కావాలి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీకు ఏది ఉందో, నీవు ఎలా ఉన్నావో దానిలో సంతృప్తి కలిగి జీవించేటువంటి జీవన విధానమును నీవు నేర్చుకునే వ్యక్తివై ఉండాలి. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యాలను అంగీకరించి సాగిపోయేటువంటి వ్యక్తి ఇదిగో ఆ పరిపూర్ణతలో కొనసాగుతాడనే సంగతిని మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్న మాట, సంతృప్తి మనలో ఉందా? ఈ రోజున ఒకవేళ నీ దగ్గర విలువైనది ఏదైనా ఉంటే నా దేవుడు అడిగితే నీవు ఇవ్వగలవా? ప్రైజ్ లార్డ్. ప్రశ్న వేసుకోండి, విలువైనది ఏంటో చెప్పగలరా మీరు? ఆత్మ విలువైనది కాదా? ఏమండి, నశించిపోతున్నటువంటి ఆత్మ, నరకానికి చేరువైపోతున్న ఆత్మ, పాపముతో నిండి ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్. నీ ఆత్మ ఏమైపోతుందో నీకు తెలుసా? ఎక్కడికి పోతుందో నీకు తెలుసా? దేవుని మాట వినగలిగితే, ఈ రోజున యేసుక్రీస్తు రక్తము చేత కడగబడితే నా దేవుడు విమోచించి విడుదల చేసి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ నా ఎడల చేయటం ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మేలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరో మాట చెప్పన, ఆయన పక్షపాతము లేనటువంటి వాడు, ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, కునుకొడు నిద్రపోయినటువంటి దేవుడు, రోషమగినటువంటి వాడు, ఇశ్రాయేలు దేవుడు సజీవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా నమ్మదగినటువంటి దేవాది దేవుడు అడుగుతున్నటువంటి నీ హృదయాన్ని, నీ ఆత్మను నీవు దేవుని చేతులకు ఎలా అప్పచెప్పుతావు, ఎలా అప్పచెపుతావు, దాన్ని యథార్థతతో, నీతితో, యథార్థమైనటువంటి దేవుని వాక్యానుసారంగా జీవించి, లేదంటే ఆ రీతిగా కొనసాగుతూ ఈ పరీక్షలో నిలబడగలిగితే యథార్థత కలిగి నీవు నిశ్చయముగా ఆయన చేతులకి దీపము వెలిగించిన వాడు ఆయనే. మరలా ఇది ఆయన వద్దకు చేరాల్సిందే. ఆయన ఇది వెలిగించినదై ఉన్నది, మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఆయన వద్దకు వెళ్ళాలి. అయితే ఈ లోపు ఉన్నటువంటి కార్యక్రమం కార్యం ఏంటి అంటే నీవు చేయవలసినది. ఆమేన్. అందుకే నిన్ను మరలా బలపరచుటకు, నిన్ను సరిచేయుటకు, నిన్ను సిద్ధపరచుటకు నా దేవుడు మరలా నిన్ను పరిశోధించి పరీక్షించి నిన్ను నిలబెట్టుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. పడిపోయిన నీ స్థితిగతులు మరిచిపో, పాడైపోయినటువంటి ఇదిగో గమ్యం ఎరుగక సాగిపోయినటువంటి జీవితాన్ని ఒక్కసారి పక్కన పెట్టు. ఇప్పుడు నా దేవుడిని ఎదుట నిలబెట్టుకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. సరిచేసుకోవలసినవి ఏంటో, ఇదిగో సరిచేయబడవలసినవి ఏంటో, మార్చుకోవలసినవి ఏంటో, వాటిని మనం మార్పు చేసుకుంటే ఒక గొప్ప ఆశీర్వాదం మనకు కలగబోతుంది. హల్లెలూయా. మూడో వాక్యాన్ని మనం గమనిద్దాం. 22:3 ఆదికాండం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. మనకు గనక దేవుడు మనకిష్టమైంది గనక దేవుడు అడిగితే మనం ఏం చేస్తామంటే వాయిదా పద్ధతి పెడతాం. అవునా కదా? అయ్యా ఈ ఒక్కరోజు ఆగొచ్చుగా, సాయంత్రం వరకు ఆగొచ్చుగా, ఏమండి, లేదంటే ఒక 2 రోజులు ఆగొచ్చుగా, ఒక వారం ఆగొచ్చుగా అని దేవుడికి పెడతాం. దేవుడు ఇదిగో నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, లెక్కలేని ధనాన్ని ఇస్తున్నాను, కావలసిన బంగారాన్ని ఇస్తాను అని ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, మనం ఏమంటాం? అయ్యో ఇప్పుడు ఎవరాదు, ఆలస్యం ఎందుకు, ఈ క్షణమే ఇవ్వు అని అడుగుతాం. అయితే నీ దగ్గర విలువైంది ఏదో నాకు ఇమ్మని దేవుడు అడిగాడు అనుకో, దానికి మట్టికి ఏం చేస్తాం కదండి? గమనించండి, ఆలోచించండి ఒకసారి. అంటే మనకి కావాలంటే కనుక మనం ఎంతైనా సరే అడుగుతాము, అది ఆ క్షణమే పొందుకోవాలని కోరుకుంటాం. కానీ దేవుడు అడిగింది ఇవ్వటాక మట్టుకు ఏం చేస్తామంటే, ఈ వారం కాదు వచ్చే వారం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం. ఏమండి గమనించాలి, మన జీవితంలో గొప్ప మేలు పొందుకుంటూ నీ ఇష్టపడుతున్నావా? కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా? ఇదిగో నా జీవితంలో ఒక గొప్ప మేలు కలగాలి, నేను అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా అన్ని విషయాల్లో కూడా నేను నా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, దేవుడు అడిగినటువంటి దాన్ని నీవు ఇచ్చేటువంటి విధంగా, మరొకటి దేవుని పనిని సరైన రీతిలో నువ్వు చేసేటువంటి వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి చూడండి, అక్కడ 3వ వాక్యంలో తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి ఏమండి అంతటినీ సిద్ధపరుస్తున్నాడు కదా, అన్నిటిని సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? దేని కొరకు? హృదయమైనటువంటి ఆ బలి అర్పణ అర్పించుటకు
సిద్ధపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడు అడిగిన దాన్ని ఇచ్చుటకు ఆ పనిని ఆరంభించినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మనలాగా కాదు ఆలస్యము, వెంటనే వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున మనం కూడా చాలా సందర్భాల్లో మేలు జరగాలనుకుంటాం కానీ ప్రార్థనను మర్చిపోతాం, మోకాల అనుభవాన్ని మర్చిపోతాం, వాక్యాన్ని చదవటం మర్చిపోతాం, దేవుని సన్నిధికి వెళ్ళటం మర్చిపోతాం, అన్నిటినీ మర్చిపోతాం, అన్నిటినీ వాయిదాలు వేస్తాం, అన్నిటిని కూడా పక్కన పెడతాం. కానీ మేలులు ఆశీర్వాదాలు దీవెనలు కృపలు మట్టికి ఎప్పుడూ కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ ఒక విషయం, దేవుడు ప్రతిదీ కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతిదాన్ని కూడా పరీక్షిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. విలువైనది ఏదో, నీ జీవితంలో నీవు చేస్తున్నది ఏదో, నీవు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావో, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో, ఏ పనిలో నీవు సక్రమంగా సాగిపోతున్నావో, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఉన్నావో లేదో అని దేవుడు ఈ రోజున మరోసారి పరీక్షించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున అటువంటి ఆ పరిశోధనలో నీవు నిలబడగలుగుతావా? ఇంకా ఎన్నో వాక్యాలు నీ ప్రియమిత్రమా, ఎన్నో మాటలు దేవుడు మాట్లాడటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. మనము సరిచేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కేవలము లేఖనాలను అలా పైనుంచి కింద దాకా చదువుకుంటూ పోవటం కాదు, కానీ దేవుని ఆంతర్యం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశముతో ఆయన ముచ్చటిస్తున్నాడో, ఆ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాస పదములో నీవు బలమైనటువంటి వ్యక్తి వలె ఈ పరిశోధనలకు ఈ పరీక్షకు నిలబడవలసినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున హృదయాన్ని దేవుడికి అప్పచెప్పు, పరిస్థితిని దేవుడికి అప్పచెప్పు. ఇంకా మిగిలినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నా దేవుడు మనతో మాట్లాడటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆ ప్రతి మాట కూడా మనం ఆలోకిస్తూ దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడదాం. అయితే ఈ రోజున ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అని పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ గనక మనం సాగిపోతే ఒక గొప్ప మేలు జరగబోతుంది. హల్లెలూయా. అయితే నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూస్తూ ఇదిగో మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. నా దేవుడు తాకబోతున్న క్షణం ఇది. ఒక చిన్న తీర్మానము తీసుకోండి, రోజున పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నటువంటి క్షణం ఇది. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, ఆనాడు నీవు పిలిచిన పిలుపుకి లోబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు. ఆ మాటకు నాయన ప్రభు విధేయతను కనబరిచినట్లుగా కనబడుతున్నారు. ప్రభువా, నీ సన్నిధి ఎంతో గొప్పది నాయన. ఈ రోజున విలువైనది మాలో ఏముందో అది నీవు అడుగుతున్నప్పుడు మేమిచ్చే పరిస్థితుల్లో ఉన్నామా లేదా అని మమ్మల్ని పరిశోధించుటకు పరీక్షించుటకు నీవు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఇప్పటికే నీ మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తీర్మానం తీసుకున్నారయ్యా. నీ ప్రజలందరూ కూడా నీ మాటలు విని నాయన తీర్మానం తీసుకున్నారు ప్రభు. వారి తీర్మానములు వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంతకాలము నీ మాట విన్నా ఆ మాట ప్రకారం జీవించిన ప్రజలు ఎంతో మంది ఉన్నారేమో ప్రభు. ఒక్కసారి నీవు వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి వారిని పరిశోధించి మరలా వారిని పరీక్షించి వారిని సరిచేసి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ మాట ద్వారా బలపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని. ఆనాటి ఆ విశ్వాసమును బట్టి కాదు గాని, ఇదిగో ప్రభు ఈనాడు మా విశ్వాసమును బట్టి కాదు గాని, కేవలం నీ కృప ద్వారా, కేవలం నాయన ప్రభు నీ కృప ద్వారానే ప్రతి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరూ కూడా ఏ నష్టము చవి చూడలేదు ప్రభు. వారు ఆశీర్వాదపు యొక్క బాటలో వారు నడిచినటువంటి వారై ఉన్నారు. ఈ రోజున అటువంటి గొప్ప కార్యాలు కూడా నీ ప్రజల పక్షమే జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని మాటకు లోబడండి, వాక్యానుసారంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన హోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.